గోవిందం ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం చందమామ కథల్లో ఒక కథ చెప్పుకుందాం ఆ కథ పేరు దేవుడి కంటే గొప్పవాడు మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడు అనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కులా బాగా విస్తరించింది మారు మూలల నివసించే ప్రజల కష్ట సుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడం కష్టసాధ్యంగా మారింది ఈ సమస్యను గుర్తించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమని చెప్పాడు వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి నాలుగు భాగాలకు నలుగురు విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవాడడానికి సందేహం లేదు కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తన రాజ్యభాగం మిగిలిన మూడింటికన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టారు రాజ్యం అంతటా వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు గణ పరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగువులాడుకునేవారు కానీ ఒక పరిపాలన కిందకి వచ్చేసరికి జాతి వైర్యాలు కనపడకుండా పోయాయి కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తలెత్తడానికి అవకాశాన్ని కలిగించారు ఇంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నారు ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి నేతగాళ్ళున్న చోట మంచి పత్తి లేకుండాను మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతింది ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది దేశానికి తూర్పున మంచి గనులున్నాయి పడమట నిపుణులైన లోహకారులున్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్టు కనిపించేది వాళ్ల చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయనకు తెలుసు రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్లయింది దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవడానికి చింతించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి మంచి బహుమానం పొందాడు బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కాదుగాని నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు అడగండి శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం దేవుడి దేవుడికన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు లేకం దేవుడికన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరి అయినదని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి చేత నా ఉద్యోగం ఊడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకుని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు శశిభూషణుడి మాటలతో రాజుకు కనువుప్పు అయింది ఏకరాజ్యంగా ఉండవలసింది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది దీన్ని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించడంలో తప్పులేదు ప్రాంతీయ దురభిమానాలు పెరగడానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావడమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనడానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి ప్రతినిధిగా చేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థానచరణం కలిగించండి సమస్య పరిష్కారమవుతుంది ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు విన్నారు కదా ఇది దేవుడు కంటే ఎవరు గొప్ప అనే ఈ కథ